వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు షాక్ ఇచ్చారు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో ఎమ్మెల్యే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఐపీసీ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ సిటీ పోలీస్ యాక్ట్ కింద ట్వంటీ వన్ బై సెవెంటీ సిక్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు శోభయాత్రకు సంబంధించి ఏసీపీ ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగజేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఏప్రిల్ పదిన శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా పుత్లీబౌలి క్రాస్ రోడ్ వద్ద రాజాసింగ్ తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున డీజే సౌండ్తో ప్రజలకు అసౌకర్యం కలిగించారు రాజాసింగ్ కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి పదకొండు గంటల సమయంలో రాజాసింగ్ హనుమాన వ్యాయామశాల గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను పోలీసులు రాజాసింగ్ పై కేసు బుక్ చేశారు హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించిన శోభయాత్ర సందర్భంగా రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు రాజాసింగ్ గతంలో యూపీ ఎన్నికల సమయంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై కూడా నిరసన వ్యక్తమైంది రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల మేరకు మంగల్ హాట్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు అంతేకాదు రాజాసింగ్ పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని రాజాసింగ్ కోరారు యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ మేరకు సింగ్ వీడియో విడుదల చేశారు యూపీలో రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు మూడో దశ పోలింగ్లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహటంగా వ్యాఖ్యలు చేశారని అందుకు ఆయనను తక్షణం అరెస్ట్ చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కూడా రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని కోరారు ఈ విషయమై ఈసీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కు నోటీసులు జారీ చేసింది ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది మొత్తానికి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహార శైలిపై వివాదాస్పదంగా మారుతుంది రాజాసింగ్ అనుసరిస్తున్న వైఖరి బీజేపీ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది